శ్రీను వైట్ల పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా పూర్తి చేశాడు బ్రహ్మానందం. అయితే సెకండ్ ఇన్నింగ్స్ చివరిలో వరుస ఫ్లాప్లు, అది సినిమా హిట్ అయినా తన క్యారెక్టర్ ఫ్లాప్ అవడం, బ్రహ్మి రిపీట్ యాంటిక్స్ పై విమర్శలు వచ్చాయి. ఆఫర్స్ తగ్గిపోయాయి. అయితే మొన్న సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవడంతో, అందులో మెగాస్టార్ పక్కన కనబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అయితే త్వరలో ఈ రిటైర్ అయిపోయిన స్థితిలో ఉన్న ఈ స్టార్ కెమెడీకి మళ్ళీ తన సత్తా చూపే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. బ్రహ్మి ప్రధాన పాత్రలో ఆచారి అమెరికా యాత్ర అనే సినిమా తెరకెక్కబోతోంది. ఆచారి అమెరికా యాత్ర పేరుతో దాసరి అప్పట్లో ఓ కామెడీ నవల రాశారు. ఆ నవలనే తీస్తున్నారో లేదో తెలియదు, కానీ టైటిల్ అదే పెడుతున్నారు. ఇంతకీ ఈ చిత్రంలో హీరో ఎవరనుకుంటున్నారా? మంచు విష్ణు. గత కొంతకాలంగా మంచు విష్ణుకి రీసెంట్గా ఏ సినిమా కలిసి రావడం లేదు. రామ్ గోపాల్ వర్మతో చేసిన సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి. గురువు గారు దాసరితో చేసిన ఎర్రబస్సు అతని మార్కెట్ని పడేశాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన లక్నోడు చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో బ్రహ్మానందంను అడ్డం పెట్టి ఒడ్డున పడేందుకు ప్రయత్నిస్తున్నాడు విష్ణు. గతంలో తనకి హిట్ ఇచ్చిన కామెడీ జోనర్నే నమ్ముకుని తనకు కలిసొచ్చిన నాగేశ్వర్ రెడ్డితోనే ముందుకు వెళ్లాలని విష్ణు డిసైడ్ అయ్యాడు. తన తదుపరి చిత్రంలో పూర్తిస్థాయి కామెడీ పాత్ర చేస్తున్నాడు. ఆచారి అమెరికా యాత్ర టైటిల్తో జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో విష్ణు ఒక కామెడీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. ఇంతకు ముందు కూడా బ్రహ్మి మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన ఢీ, దేనికైనా రెడీ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో మళ్ళీ అదే కాంబోని నమ్ముకున్నాడు. ఇండస్ట్రీలో చెప్పుకునే దాని ప్రకారం అదృశ్యలో బ్రహ్మానందం చేసిన ఆచార్య పాత్రకి ఎక్స్టెన్షన్లా ఇందులోని క్యారెక్టర్ ఉంటుందని, ఢీ కంటే ఇందులో విష్ణు బ్రహ్మి మధ్య కామెడీ పేలుతుందని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అటు విష్ణుకే కాకుండా ఇటు బ్రహ్మానందానికి కూడా కీలక చిత్రం ఇది.